కోరుకోవాలనే క్రోధం కలదు. క్రోధం వల్లనే మరి విస్మృతి కలదు, విస్మృతి వల్లనే బుద్ధి నాశనం. క్రోధం వల్ల ఏమవుతుంది? సమ్మోహం కలిగిస్తుంది. సమ్మోహంలో శృతి భ్రంశం కలిగిస్తుంది. శృతి భ్రంశం అంటే ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం నిర్ణయించుకోలేని స్థితి. మరి ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు. కోపం అన్నా ఉద్రేకం అన్నా క్రోధం అన్నా ఏమవుతుంది? విచక్షణ జ్ఞానం అనుకుంటాను. అందువల్లనే రాక్షస సంస్థలాగా అయిపోతుంది ఆ మనసు. మరి బ్రహ్మంగా ఉండాలన్నా ఒంట్లో పట్టడానికి కారణం ఏంటి? దేశాసక్తి. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది, జరగనాది జరగదు అన్న భావన మర్చిపోతుంది. ఈ మనసు మర్చిపోయి ఊరికే అసలు మనిషిని అన్న భావన కూడా మంచి. శృతి బుర్భ్రంశం కలదు. శృతి బుర్భ్రంశం అంటే ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అని నిర్ణయించుకోలేని స్థితిలో ఉండిపోతుంది. అందువల్ల ఏమవుతుంది? బుద్ధినాశనం అయిపోతుంది. బుద్ధినాశనం ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతుంది. బుద్ధినాశనం వల్ల మనిషి తన స్థితి నుండి పతనం అయిపోతుంది. ఇంకా మరలా జీవలక్షణాలు ఇంకా పెరుగుతాయే కానీ తరగవు. అందువల్లనే జీవలక్షణాలు రానివ్వకుండా మనం మనస్సుని పరమాత్మే దగ్మం చేసేసి ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉండటమే. అర్జున అంతఃకరణము ముసుంలో ఉంచుకుని రాగద్వేషరహితుడి ప్రవర్తించే యోగి అంతఃకరణ శుద్ధిని ప్రసన్నతను పొందుతాడు. అంతఃకరణం మన వస్తువులో ఉంది కాబట్టి రాగద్వేషరహితుడి రాగం లేదు ద్వేషం చక్కటి అవకాశం ఈ మానవ జన్మకే ఉందే. బుద్ధితోటి నిర్ణయించుకున్నాం నేను పరమాత్మగా యోగ్యంగా ఉంటాను అని ప్రసన్నతగా మన అంతఃకరణ శుద్ధి చేసేసుకున్నాం కదా ప్రసన్నతను పొందుతున్నాం. ప్రసన్న ఏమవుతుంది? సర్వదుఃఖాలు నశిస్తాయి. ఏది అవునన్నా ఏది కాదన్నా పరమాత్మే జరిగిందే జరుగుతుంది, జరగదాంది మనకెందుకు? ఏదొక్క లేదు, ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండో లేదు. అంతఃకరణ మనం వస్తున్నాం ఉంచేసుకున్నాం, రాగద్వేషాలు లేదు. చక్కగా అంతఃకరణ శుద్ధిని ప్రసన్నతగా ప్రసన్నతను పొందుతున్నాం. ప్రసన్నత వల్ల ఏమవుతుంది? సర్వ దుఃఖాలు ఇంకా ఏమంటున్నాడు అర్జున? ప్రసన్న చిత్తు కర్మయోగి యోగిగా నిష్కామ కర్మయోగంగా చెందున్నాం కదా. కర్మయోగంగా ఉండేవాడిని కర్మయోగి అంటే ఏ పనైనా సరే బ్రహ్మార్పణంగా చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? మన మనస్సు ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటాం? హాయిగా మనం ఏం చేస్తాం? అలా నిమిత్త మాత్రంగా తాబేలు తన అవయవాల్ని లోనికి చక్కగా పుట్టుకున్నట్టుగా మన మనస్సుని పరమాత్మంది ధ్యాసలో ఉంచుకున్నాం కాబట్టి ఏ భావన కూడా రాకుండా చక్కగా ఉండగలుగుతున్నాం. ఉన్నది నేనే ఉన్నది నేనే ప్రసన్న చిత్తులుగా ఉంటున్నాడు కర్మయోగి. మనం అందరూ కర్మయోగులు. మనం బుద్ధితోటే ఈ యొక్క జన్మను చరితార్థం చేసుకున్నాం. అన్ని విషయాల నుండి ఇవన్నీ నశించి అని పరమాత్మ ఎందు మాత్రమే స్థిరపరచేసుకున్నాం. బుద్ధితో ప్రయాణం, మనసుతో ప్రయాణం చేస్తే అనర్థాలే. జన్మరాహిత్యం ఉందో జన్మల కాయం. బుద్ధితో ప్రయాణం చేస్తే అంతకాలం శుద్ధి చేస్తుంది. బుద్ధి వల్ల ఏమవుతుంది? ప్రసన్నత ప్రసన్నత. ప్రతిది కూడా బ్రహ్మమే 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 చేస్తున్నాడు, బ్రహ్మే తింటున్నాడు, బ్రహ్మే ఉంటున్నా, బ్రహ్మమే ఈ క్షణాన్ని చెప్తున్నాడు అన్న భావంతో ఉన్నాం కాబట్టి చక్కటి విస్తరణవాసాన్ని మనం హృదయం నందు నెలకొల్పుతున్నాం. అర్జున ఇంకేమంటున్నాడు? ఇంద్రియముడు వశంలో ఉండని వానికి నిత్యాత్మకమైన బుద్ధి ఉండదే. ఇంద్రియాలు వశం లేని వాడికి నిత్యాత్మకమైన బుద్ధి ఇంద్రియాలతో ఉన్నవాడు జ్ఞాని.
వాడికి అన్ని చక్కటి నిత్యాత్మకమైన బుద్ధితో ప్రవర్తుంటారు కాబట్టి అందరూ మా అన్నయ్య కదా, ఉన్నదేనే కదా, నేను తప్ప రెండో ఉందా. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపాలు, వారి విజ్ఞానం బట్టి వారు అలా తెచ్చుకున్నారు. వారు మనలాగా ఎప్పుడోకప్పుడు చక్కగా మరి తెలుసుకుని జన్మరాహిత్యాన్ని పొందుతారు. వారు మనం అంటే మనం అనుకున్నట్టే, నేనే అంత ఎవరమైనా సరే ఒక్కటి ఎప్పుడోకప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకోకుండా ఏ జీవి పుట్టిన జీవి మరణించడం అంటే దేహంగా మరణించడం కాదు, చావు పుట్టలేని ఆత్మ ఎప్పుడు ఆత్మగానే మిగులుతుంది, ఆత్మగానే లయమవుతుంది. సూక్ష్మ దేహాన్ని మధ్యలో తెచ్చుకున్న ఆత్మే పరిసమాప్తం చేశారు. స్థిత ప్రజల లక్షణాల వలన మనం రిలాక్స్ గా ఉండగలుగుతున్నాం లేదా, మన బుద్ధి ఏం చేస్తుంది, నిత్యాత్మకమైన బుద్ధితో మనం ఉంటున్నాం కాబట్టి ఇంద్రియాలు మన విశ్వంలో ఉంటున్నాయి. నిత్యాత్మకమైన బుద్ధి లేని వానికి అంతకాలంలో దైవభావమే కలదు, దైవభావమే కలదు. నిత్యాత్మకమైన బుద్ధిని వాడరు, వాళ్ళ అంతకాలం అంతా విషయాలతో ఉంటుంది. దైవభావం ఎంచుకుంటుంది, ఆత్మచింతన లేని వానికి శాంతి ఎలా లభించింది, శాంతి ఎక్కడమ్మా, ప్రశాంతం ఎక్కడగా ఉంటుంది. ఇది అయిపోయి కదా అన్నది అయిపోయింది అంటు, ఈ రోజు అయ్యాక రేపు అన్నది అయిపోయాక ఏది ఉన్నా ఇంకా చెప్పలేము. చిత్తశుద్ధి లేదు వారికి, శాంతి లేదు, శాంతి లేని వారికి సుఖం ఉండదు. ఇంకా సుఖం ఏంటి, బ్రహ్మాత్మైన జీవితాలు గడిపిన వాళ్ళకే అనంత సుఖంతో ఉండగలుగుతారు. మామూలు వాళ్ళు ఉండలేరు, శాంతి లేదు, ఇంకా వాళ్ళకి సుఖం ఉంటుంది. సుఖం అన్నది భ్రమ, మనసుతో కూడుకున్న సుఖ దుఃఖాలు ఎన్ని భ్రమ. ఆనంద స్వరూపం మనం, ఆనంద స్వరూపం నేనే బ్రహ్మే, నాలో నీవు అందరిలో అంతటా వ్యాపించున్నాం. అనంతత్వంతో మనం హాయిగా ఉంటున్నాం కాబట్టి ఉన్నది నేనే అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి ఏ భావన కూడా ఎక్కడి నుంచి వస్తుంది. మనసుతో ప్రయాణం చేసే వాడికి మరి బుద్ధితో తెలీదు, ఉన్నది నేనే అన్నది తెలీదు. ఉన్నదంతా బ్రహ్మేందో వ్యవహారంలో మన పిల్లలను ఇష్టం లేక తిడతామని కాదే, ప్రేమతో ఉండే తిడతాం. ఎందువల్ల వాడు బాగుండాలి, అటువంటి దేహభావంతో వ్యవహారంలో మరి అప్పుడప్పుడు తప్పదు. మరి పరమాత్మగా మనం స్థిత ప్రజలుగా ఉన్నాం కాబట్టి ఉన్నదంతా ఇంద్రియ లక్షణాలను సంస్కరించి మన నిగ్రహం చక్కగా ఇంద్రియ విషయాలను సంస్కరించి మనోనిగ్రహంతో మనస్సుతో కాకుండా బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండగలుగుతున్నాడు పరమాత్మ దిగుతున్నాడు. ఇంకా ఏమన్నా రాజ్యం ఎవరైక ఇంద్రియములు ఇంద్రియ విషయముల నుండి అనువిధంగా నిగ్రహింపబడు అతని యొక్క బుద్ధి ఇంద్రియముల వైపు జ్ఞానం కూడా మన మనస్సుని నిగ్రహించుకున్నాం, పరమాత్మంగా నిలబెట్టుకున్నాము, బుద్ధితోటే ప్రేమ చేస్తున్నాము. ఉన్నదంతా లేదే, ఉన్నదంతా లేదే ఏ తప్పో లేదు అర్జున. సమస్త ప్రాణకు ఏదైతే రాజు దాని స్థితున్నాయో నేర్పుతుంది, దేం పగలం ఏం రాత్రి లేదు పగలేదు, ఈ నిరాకారానికి ఏమన్నా రాత్రి పగలంపన ఉండాలి, దేహాల్పన ఉండాలి, సాకారం నిరాకారం రెండు కూడా బ్రహ్మాత్మంగా జరుగుతున్నాయి కదా. మన భావన అన్నీ బుద్ధితో ప్రయాణం చేస్తారు, మనకేమున్నాయి ఆలోచించుకుంటుంది. ఎవరివేళ కూడా పరమాత్మగా నిలబడుతుంది, ఉన్నది రేనే ఉన్నది రేనే ఉన్నది రేనే
సమస్త ప్రాణులకు ఏదైతే దాని చిత్త ప్రజ్ఞాన్ని ఏం పగలని ఏమి లేదు కదా. 24 గంటల్లో నువ్వు ఎప్పుడైతే మేల్కొని ఉంటావు అంతే, ఎప్పుడైతే నువ్వు ఉంటావు. ఎలాగా నేను బ్రహ్మాన్ని అని భావంతో రాత్రి పగలని మూడు కూర్చోవాలంటే కూర్చున్నాను. ఎందుకన్నా రాత్రి పనులు కలవకరం కాదు, నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా జీవితం చిత్తప్రజ్ఞంగా ఉంటాను. ఏ పనులు కూడా బ్రహ్మ చేస్తూ ఏ పనులు ఆలోచించు బ్రహ్మాత్మే జీవితాన్ని గడుపుతూ బ్రహ్మాత్మంగా ఉన్నాం. ఏ పనులు కూడా అలా చేసుకున్నాను కూడా ఎవరు చేయండి అందులో లేదు. అలాగే మన మనసుని ఉన్నా సముద్రంని ఏమాత్రమో చెల్లింపజేయాలి అందులోనే లేనోతే కాబట్టి. అలాగా సమస్త భోగములందు చిత్త ప్రజలు ఉన్నాను, ఎట్టి వికారములు అతనిలో ఉన్నాను, ఎట్టి వికారములు అతనిలో ఉన్న శాంతి కదల్చింది అంటే చూడండి, కర్తృత్వంగా భోక్తృత్వంగా బ్రహ్మజ్ఞానం ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అని స్థిత ప్రజ్ఞగా అందులో లేదు. అట్లే సమస్త భోగం నందు స్థిత ప్రజ్ఞ ఉన్నాను. మరి అన్నట్లు లేనా, అందరం లేనా, సంసారంలో అందరం ఉన్నాం, సమస్త భోగాలు ఉన్నాం కానీ ఎట్టి వికారాలు మనలో ఉండవు, శాంతిని కదల్చలేవు, శాంతితోటి ఉండగలుగుతాం. మనం స్థిత ప్రజల్లో నిత్యము పరమశాంతినే పొందుతున్నాం. ఉన్నదినైనా ఉన్నదినైనా అంటున్నాం, నేను తప్ప రెండో లేదంటున్నాం. యోగైనా జ్ఞానైనా కూడా పరమశాంతియే వారి యొక్క లక్ష్యస్థితి. నిత్యము కూడా పరమశాంతిగానే ఉండదు. సంసారి మరి సాధు అని ఏమి లేదు. ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారు, అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు, పరమాత్మగానే ఉంటాము, పరమశాంతిని పొందుతున్నాం కదా, పరమాత్మ ఉన్నాం కాబట్టి పరమశాంతిని పొందుతున్నాం. ఏ జరిగినా బ్రహ్మాత్మ జరిగితే జరుగుతుంది, జరగమని జరుగుతుంది. కోరికలన్నింటినీ త్వజించి అహంకారం అహంకారం లేకుండా సిద్ధప్రజుడు ఆయన బ్రహ్మవేత్త మోక్షం చక్కగా ఏ కోరిక అన్న గొడవలేకుండా ఇది అది ఏముంది. ఏదైతే మనం ఒంటి మీద ఉందో కృతంలో తెచ్చుకున్నామో అదే జరుగుతుంది అన్న స్థితప్రజుడు అంటే స్థిరంగా బుద్ధిని బ్రహ్మం ఎందు లయింపజేస్తున్నాం కాబట్టి స్థితప్రజుడు అయ్యి మనం బ్రహ్మవేత్తం మోక్షాన్ని పొందుతాం. ఉన్నదంతా నేనే అన్నాక మోక్షం కాగించాను. ఓ అర్జున ఇది ఏం బ్రహ్మస్థితి, 72వ తాత్పర్యం వరకు అప్పుడు బట్టి బట్టి అన్ని బ్రహ్మం మరలా తెలియజేస్తుంది. అమ్మలో అందరికీ నమస్కారం. ఇది ఏ బ్రహ్మస్థితి, ఆ చిన్నప్పుడే ఈ యొక్క స్థిత ప్రజల లక్షణాలు బట్టి పెట్టాం కాబట్టి బ్రహ్మస్థితిని పొందాలి అన్న గోల్తో ఉన్నాను కాబట్టి ఆ రోజు ఈ రోజున లేకుండా ఏ రోజైనా ఏ క్షణమైనా సరే పరమాత్మ ఏదే మనసు పెట్టి రక్తం చేసి బుద్ధితో ప్రయాణం చేస్తాం కాబట్టి చక్కగా అవగాహన అందింది, అనుభవిస్తున్నాం, పరమాత్మగా మిగులుతున్నాం. జీవన్ముక్తి ఈ దేహం చక్కగా విదేహముక్తుంది అవగానే ఏమవుతుంది, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం. పంచభూతాల నుంచి తెచ్చుకున్నాం సూక్ష్మ పంచభూతాలు, పంచభూతాలు ప్రయాణం చేస్తాం మనం విదేహముక్తులమే, విదేహముక్తులమే చక్కగా. ఇది ఏ బ్రహ్మస్థితి, బ్రహ్మమును పొందిన యోగి స్థితి. అట్టి యోగి మోహమును పొందడు. అసలు మనకు మమకారము రాగమని ద్వేషం ఏ రకంగాని అరిషడ్ వర్గాల యొక్క అసలు ఆ పనిక ఏమీ ఉండదురా. ఊరకాలం ఉంటాం ఉన్నది నేనే నాకే కాదు, నేను తోటే ప్రయాణం చెప్తాం. వ్యవహారం లేదన్నా కావాలంటే ఆ ఛానల్ తీసి మాట్లాడేసి మళ్ళీ ఛానల్లో
వదలరు. ఏ చాను కావాలంటే చాలు, చక్క పరమాత్మగా మనకి అనుభవంలోకి ఉంది కాబట్టి, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. నేను మరి పిల్లల్ని కొట్టలేదు, ఎందువల్ల చాను పాపం తెచ్చుకున్నాను ఇవ్వరు అనేది చదువుకున్నాను వద్దని అంటే, కావాలని ఏది చెయ్యాలన్నా జ్ఞాని చేయగలడు. ఎందుకంటే తన వసూలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోప మోహమత్సరాలు అనే అర్షవర్గాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న యోగి యోగి పొంగండి. పరమాత్మ స్వరూపి జ్ఞాని దేవుడు అవతారాలు అన్ని ఒక్కటి, ఉన్నదంతా బ్రహ్మమే, నేనే అంత, నేనే అంత, నేనే అంత. అటువంటి స్థితిని మనం చక్కగా ఈ మానవ జన్మ తేటతెల్లంగా తెలుసుకున్నాం కదా, మనం అందరం బ్రహ్మను బ్రహ్మే స్థితిని. అప్పుడే నాకు బ్రహ్మే స్థితి అని తెలుస్తుంది, దేహం నేను కాదు, నేను ఆత్మన్నా ఆత్మన్నా మరి బ్రహ్మన్నా అప్పుడు తెలియకపోయినా నేనే బ్రహ్మను, నేనే నీవు, నీవే నేను వచ్చిందన్నానే ధ్యానం. దాన్ని ఇది కాదు మంత్రం, ఇది వద్దు సినిమాలో నాగేశ్వరం ప్రేమించుకున్నట్టుందని అది మానేశ్వరం. అది మానేశ్వరికి ఏమైంది, అది తత్వమస్సు తెలియదు, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. అప్పుడు ఇదే బ్రహ్మే స్థితి అన్నారు కదా, తద్వరంలో తాత్పర్యమే ఏదో భగవద్గీతలు అంతే. ఓహో బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే అని తెలుసుకున్నాం కదా, బ్రహ్మమును పొందిన యోగి స్థితి ఇంతే కదా. ఆ యొక్క నిర్మల స్థితిని అనుభవించాలి, ఈ యొక్క ఈ అనంతత్వంతో ఉండిపోవాలి. చిన్నప్పటి నుంచి నిర్ణయం అంటే స్వామి శివానంద గారి ఫోటోలోంచి ఎల్కేజీ బల్బు ఈ బల్బులాగా లోపలికి నాలో ప్రవేశించింది కాబట్టి అప్పటి నుంచి కూడా అదే ఖాళీతో ఉన్నాను. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నదే దివ్యామృతం యొక్క పుస్తకంలోది వాక్యం. దివ్యామృతం పుస్తకంలోది మొదటి వాక్యం, దేహం నేను అనుకుంటే అజ్ఞానం, పరమాత్మ నేను అనుకుంటే విజ్ఞానం. మా అమ్మ ఆ పది పైసలు ఇస్తా ఉందని పుస్తకం చదవకపోతే కుదరదు అందని నేను పెట్టిన పుస్తకం తీసుకుని చిన్న పుస్తకం మొదటి వాక్యం చదివి అంతే. ఎందువల్ల మలయాళ స్వామి వారి భిక్ష స్వామి శివానంద గారు ధ్యానం చేసుకున్న ఫోటోలోంచి రావటం, ఆ తర్వాత ముందు చదవటం, ఇవన్నీ మహానుభావుల యొక్క అనుగ్రహం అని ఈ రోజుని ఇలాగా చక్కటి జీవనాన్ని అంటే బ్రతికి ఉండగా జీవన ముత్తస్థితిని అందుకోగలుగుతున్నాం అంటే ఇదంతా యోగుల యొక్క దయవలన, మహాత్ముల దయవలన. మీరందరూ మనమందరం యోగులు, యోగుల యొక్క ఆశీస్సు మనందరి ఆశీస్సులు. మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, పరమాత్మ బ్రహ్మే స్థితిని తెలియజేసినందుకు సద్వినియోగం చేసుకుని కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలను మన్నం చేసుకుని నెమరవేసి బ్రహ్మమును పొందిన యోగి స్థితి ఎట్లో మనం తెలుసుకున్నాం. అట్టి యోగి మోహాన్ని పొందడం తెలుసుకున్నాం. అంత్యకాలం వరకు బ్రహ్మస్థితి అందు స్థిరంగా ఉన్నాం కాబట్టి బ్రహ్మానందాన్ని పొందుతూనే ఉంటాం. ఎప్పుడైతే మనం బ్రహ్మానందంతో ఉన్నామో బ్రహ్మానందం పరమశివు కేవలం జ్ఞానము అటువంటి భావంతో మనం ఉండగలుగుతున్నాం. ఈ రోజుని మనకి బ్రహ్మే స్థితి గురించి చక్కగా ఎన్ని రోజుల నుంచి సాంఖ్యయోగ వివరణ మన యొక్క అనుభవసారము ఆ బ్రహ్మమే తెలియజేస్తుంది. బ్రహ్మానికి అనేక నమస్కారం. బ్రహ్మాత్మైన జీవితాన్ని తాను బ్రహ్మమును తానే అంతగా బ్రహ్మానుభవం గల వ్యక్తి జీవన్ముక్తుడే. మరి ఆలోచించుకుని నేనే బ్రహ్మే నేను అన్న భావంతో ఉండబట్టి మనం మన బ్రతుకు మనం ఎలా హాయిగా ఉండగలుగుతాం, మన అనుభవం ఎలా ఉంది. తాను బ్రహ్మ తానే అంతగా మరి బ్రహ్మానుభవం గల వ్యక్తి జీవన్ముక్తుడే కదా.
మనం జలముక్తులమే కదా. మరి అక్కడ కర్త నేను దేహతాదాత్మ్యం పొంది ఉంది. కర్త కర్మ క్రియ మూడు కూడా బ్రహ్మే అనుకుంటాడు. దేహతాదాత్మ్యం చెందక హాయిగా ఉండగలుగుతున్నాడు. నేను బ్రహ్మముగా ఉంటుంది, నేను బ్రహ్మానుగా, నేను బ్రహ్మానుగా అలాగే ఉంటున్నాను కదా, ఆఖరి వరకు ఉంటాను కదా. కావున కొత్త వాసం లేవు, కర్మ లేవు, కర్మఫలాలు రావు. అనే బ్రహ్మే అనేక జన్మలు ఉంది, ఉన్న సంసారాలే ఈ జన్మలో కూడా ఉంది. అదేదో గొప్ప ఏంటి, ఏ దేహం ధరించినా దానికి పుట్టుట మరణము ఉంది. మధ్యలో ఈ యొక్క భావంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మానవజీవిగా వచ్చాం మనం, అంతఃకరణ శుద్ధి చేసుకున్నాం, సుఖంతో చేస్తూ బ్రహ్మంగా మెరుగుదలుగుతున్నాం. బ్రహ్మార్పణమైన జీవితమే మనం ధ్యేయంగా పెట్టుకున్నాం. తల్లి గర్భంలో ప్రామిస్ చేసిన ప్రతిజ్ఞ చక్కగా ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టవంతులే ఎవరు, బ్రహ్మమే మార్గం, బ్రహ్మ జ్ఞానమే, బ్రహ్మం తప్ప రెండో ఉన్నదంతాలేమి, ఉన్నదంతాలేమి, నేను తప్ప రెండో బ్రహ్మమే తానుగా తెలుసుకున్నాను. జ్ఞానిని కర్మలేమి బంధించు, బ్రహ్మమే తానుగా తెలుసుకున్నాను. ఇంకా కర్త లేదు, కర్మ లేదు, ఉన్నదంతా బ్రహ్మ. ఈ దేహానికి, ఈ దేహ సంబంధితుడికి, మరి ఈ రెండింటిని మనం ఎలా తెలుసుకున్నాము, నేను బ్రహ్మాన్ని, వారి దేహానికి వచ్చారు వారు బ్రహ్మస్వరూపే. దేహీ దేహం, శరీర శరీరం, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, రెండింటితో ఉన్నప్పుడే మనకి జీవన్ముక్త స్థితి అందుతుంది. దేహం ఉండగా దేహీని తెలుసుకున్నాం, దేహియే అన్ని చేస్తాను, చూస్తాను, మాట్లాడతాను, తింటాను, ఉంటానని తెలుసుకున్నాం. పరమాత్మ మిగులు మరి దేహం ఉండాలి, అనదం ఎత్తు. ఈ దేహంతో మనం చక్కగా పరమాత్మ మిగలగలుగుతున్నాం, బ్రహ్మీ స్థితిని అనుభవిస్తున్నాం. బ్రహ్మే తానుగా తెలుసుకున్న జ్ఞాన్ని కర్మలేవి బంధించు. ఏ ఉందరా, ఉందంతా నేనే అన్నప్పుడు వ్యవహారంలో అంటే ఏది మాట్లాడినా బ్రహ్మం తోడుతోటే, బ్రహ్మ ఆధారంతో మాట్లాడతాం కాబట్టి ఎక్కువ దాని ఎంత ఏమి ఉండదు. మమకారం ఉండదు, అహంకారం ఉండదు. దేహ విధులు చేయాలి కదా, దేహధర్మాలు చేయాలి. దేహధర్మం చేయకుండా నేను బ్రహ్మను కూర్చోటానికి మనం గృహస్థమం ఎలా కుదురుతుంది. ఎవరన్నా అన్నప్పుడు ధ్యానం చేస్తుంది, ఎవరన్నా అన్నప్పుడు ధ్యాసలో ఉండి వారు మాట్లాడుతుంటే మనం కూడా మాట్లాడుతుంది. మామూలుగా అంటే పై పైగా మాట్లాడుతుంది, లోపల ధ్యాస బ్రహ్మ ధ్యాస ఉంటున్నాను. మరి లోపల కంటే వెళ్ళదు, విశ్వాసతో వెళ్ళదు, కామక్రోధలో మోహం వచ్చే దానితోటి మనస్సు ఆ యొక్క ప్రవాహంతో ఉండదు. ఉన్నదైనా ఉన్నదైనా అంటే అలా అయ్యి అలా ఆసక్తి లేదు, అలా ఉండిపో. ఎవరేం మాట్లాడినా కట్టి కొట్టి తెచ్చేగా మాట్లాడే సోర్లేదు. బ్రహ్మమే తానుగా తెలుసుకున్న జ్ఞాన కర్మలేవి బంధించు. మనకి కర్మ లేదు, జన్మ లేదు, జ్ఞాన శరీరము లేదు కదా, శరీరం లేదు కదా. అజ్ఞానం కంటే శరీరం, నేను నేను అహంకారంతో మమకారంతో నేను నేను అనుకుంటా ఉంటాను. బ్రహ్మ చైతన్యంలోనే బ్రహ్మగా జ్ఞాన శరీరం, ఈ అనంత చైతన్యంలోనే శరీరం, లోపల చైతన్యం బ్రహ్మ చైతన్యం, అంతటా బ్రహ్మ చైతన్యం, అందరిలోనే బ్రహ్మ చైతన్యం, దేని చూసినా బ్రహ్మ చైతన్యం. సృష్టి ఎవరితో తానే, తాను తప్ప రెండో లేదని తెలుసుకున్న జ్ఞాన శరీరం ఉన్నా లేనట్లే, బ్రతుకున్నాను బ్రతికి లేనట్లే, జీవన్మక్త పరిస్థితిని అందేవాడు ఉన్నా లేనట్లే, ఉంటూ లేనట్లుగా ఉన్నానా లేదా, చూస్తున్నాను చేస్తున్నాను మాట్లాడుతున్నాను తిన్నాను గృహస్థుగా అన్ని పనులు చేస్తున్నాను, కానీ తామరాకు మీద నిలిచిపోయి ఉంటున్నానా లేదా. మరి తాబేరు తన అభియాన అవసరాలు ఎలాగైతే నడవాలంటే ఆ పూర్తి అంతవరకు ముసిపెట్టుకున్నట్టుగా నేను బ్రహ్మం నేను బ్రహ్మ అంటున్నాను. పిల్లలు వచ్చారు, పిల్లలతో మాట్లాడుతున్నాను, జన్మ స్థితిలో ఉండే. మరి ఏంటి కారణం,
నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని అనుభవించే యోగి ఏది చేసినా చేయకపోయినా ఒక్కటి. దేహధర్మాలన్నీ బ్రహ్మధర్మాలే, ప్రతి దేహం కూడా పరమాత్మ స్వరూపంగా తెలుసుకున్నవాడిని ఇంక ఏ బాగుంటుంది? ఉన్నదినైనా ఉన్నదినైనా అంటాడు, ఎవరినైనా బ్రహ్మంగానే చెప్పు, ఏ మాట మాట్లాడినా పరమాత్మంది లగ్నం చేసి ఇంకే పై పైగా మాట్లాడుతున్నావు. మరి శరీర ధ్యాసలేదు, ఉన్నదంతా బ్రహ్మే అనుకుంటాడు. జ్ఞానంలో అహంకారం లేదు, అహంకారం ఉందా మహంకారం ఉందా? నేను కర్తను భక్తును అనుకోవట్లేదు, సమూహం బ్రహ్మమే అనుకుంటాను. మా కర్తృత్వ భోక్తృత్వ భావం లేవు, జ్ఞానికి చేస్తున్నానని చేశానని ఉన్నానని తింటున్నానని మరణిస్తానని ఏమి లేవు. కానీ జాగ్రత్తగా మరణిస్తానని మనకు భావం లేదు, రైట్? ఆయన ఎప్పుడైపోతాడు రైట్. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్త ఉంటాం, ముందు కట్టేసుకుని దూరంగా ఉండి చేతులు పెట్టుకోవటం, ఈ మూడు చెప్పారు కదా అందరూ చక్కగా అలా ఆచరించాం. జీవించుండగా జీవన్ముక్తులమే, ఈ దేహం ఈ పని ప్రారంభం పని అయిపోతుంది, అనుభవించలేకపోయినా అనుభవించినట్లుగా ఇతరులకు కనిపెడుతున్నాను కదా, దాని పని అయిపోతుంది, ఈ దేహాన్ని వదిలేస్తాను. నాకేంటి, నేనే అంత అయినప్పుడు ఉన్నదినైనా 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 అహంకారం ఏంటి, నాకు మమకారం ఏంటి, రాగం ఏంటి, ద్వేషం ఏంటి, నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, అనుభవిస్తున్నానని కానీ సుఖమని కానీ దుఃఖమని కానీ ఏమి లేవు, సర్వము బ్రహ్మమయమే, బ్రహ్మలోనే అన్ని జరుగుతుంది, నాకే నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను. ఉన్నది లేని నేను తప్ప రెండవది. అలాగే మన సత్సంగులు అందరూ ఇలా ఉండబట్టి, మన సత్సంగులే కాదు సృష్టిలో ఉన్న మహానుభావులు అందరూ ఇలా ఉండబట్టి, జ్ఞానులందరూ ఇలా ఉండబట్టి అందరికి అహంకారాలు రావమ్మా. ఎవరైనా ఒకటి, నేనే అంత, నేను ఎంత, సర్వము బ్రహ్మమైంది. జ్ఞాని మనవలే ప్రపంచంలో నివసిస్తున్నా, అతను ఈ ప్రపంచానికి చెందడు, ప్రపంచంలో లేనా మీ అందరితో మామూలుగా లేనా, ప్రపంచంతో నాకేదైనా పనుందా? అఖండాత్మగా అనంతంగా ప్రపంచాన్ని చూస్తానే కాదు, ప్రపంచం అన్న భావం లేకుండా ఉన్నదంతానేమి అఖండంగా అఖండాత్మగా చూస్తున్నాం. ఇది ప్రపంచం, ఇది దేహం, ఇది మాయ, ఇది నాకు, నేనే అంత సృష్టి స్థితి లైఫ్ మూడు కూడా మనలోనే ఉన్నాయని తెలుసుకున్నాం. దేనేందు ఆసక్తి లేదు, దేనేందు విరక్తి లేదు. జ్ఞాని మనవల్లే ప్రపంచంలో ఉంటాడు. నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఏగించను గారి యాగం గారికి అనుకోలేదు, ముఖంలోని పెళ్ళైన కొత్తలోని రద్రపేస్తాను అప్పుడు తత్వచారంలో నాకు తెలిసింది. అంటే నూనెనే ముగ్గుతుందో, అంటే ముగ్గుట్లో నూనె పోసింది, ఏగించను గారికి యాగం గారికి అనుకోలేదు. అంటే జ్ఞాని అజ్ఞాని ప్రపంచంలో ఉన్న ఎవరిదారి వాళ్ళదారి తెలిసింది. అటువంటి తత్వచారం ప్రతి దాంట్లోనే చూస్తూ పరమాత్మని మరి ఎప్పుడూ కూడా నిర్మలంగా నిశ్చలంగా మనస్సుని చక్కటి భావంతో పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉండగలిగాము. మంచినే చేసాం, మంచినే చూస్తున్నాం, మంచిది మాట్లాడు విశుద్ధ మనస్సు బుద్ధితో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి ప్రేమిస్తే జ్ఞాని తన విద్యుక్త ధర్మాన్ని ప్రార్థించిన కర్మలు బ్రహ్మంగా సముద్రంతో శాంతంగా ఆచరిస్తున్నాడు. మామూలుగా నన్ను నా పనంతా ఏంటి, బ్రహ్మాత్మ సముద్రంతో చూస్తున్నాను, దేన్ని కావాలని కోరం వచ్చిందాన్ని బ్రహ్మంగా స్వీకరిస్తున్నాం, ఉన్నదైనా ఉన్నదైనా అంటున్నాం, నేను తప్ప రెండో లేదంటున్నాం. భావరహితంగా బ్రహ్మంగా ఉండగలగటమే అమనస్యంగా ఉంటుంది, ఏ భావంలో లేదు. పరమాత్మ ఏంది దృష్టిని నిలిపి ఉన్నది బ్రహ్మమే అని ఏ కర్మలైనా వదిలేనా, ఏది వదలదు. అలా చేస్తున్నానా, చేస్తున్నానని భావం లేదు కాబట్టి చేయట్లేదు. కానీ చేస్తున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, చూసి వాళ్ళకి అన్ని నేను మామూలు మనుషులాగే కనిపిస్తున్నాను, కానీ నా భావంలో ఎలా ఉన్నాను, ఉన్నది నేను బ్రహ్మాధారంతో ఇంద్రియాలు
జరుగుతున్నాయి, వాటి పని వాటి చేసుకుంటున్నాయి, జరిపింపబడుతున్నాయి. ఏ ఇంద్రియంతో ఆ పని? నాకేంటి, నేను బ్రహ్మని అన్న భావంతో ఉంటున్నాను కాబట్టి భావాయుతంగా బ్రహ్మంగా ఉండగలుగుతున్నాను కాబట్టి అమనస్తంగా ఉన్నాను. అదే నిత్యుల నిజ చైతన్య స్వరూప దర్శి ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది ఈ వాసనలన్నీ కూడా పరమాత్మగానే నెలకొల్పుకున్నాం కాబట్టి ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న నిత్యుల నిజ చైతన్య స్వరూప దర్శనంతో అనుభవం ధ్యాన నిష్ఠులకు ధ్యానంగా మనం ఉండగలుగుతున్నాం కాబట్టి, బ్రహ్మేశ్వరుడు హాయిగా ఉండగలుగుతున్నాం కాబట్టి, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అని భావంతోన్నా పరమాత్మ ఉండటం ఉన్నా ఉన్నది నేను తప్ప రెండు. ఎందువలన బ్రహ్మం తప్ప రెండోది ఉందా చెప్పండి. మీ అనుభవంలో మీరు చెప్తాను కదా, నా అనుభవంలో నాకు మీ అనుభవంలో మీకు చెప్తాను. ఏమీ లేదు కదా, ఏమీ లేదు అంటే ఏమి లేదు అనుకుంటున్నాము, దీంట్లోనే తింటున్నాం అంటున్నాం, అన్నీ జరుగుతున్నాయి కానీ ఆ భావంతో లేవు కాబట్టి ఏ భావంలో మనకి తటస్థంగా ఉండి లేనట్టు ఉన్నా కాబట్టి ఏ భావంలో లేని స్థితి బ్రహ్మస్థితి. భావనారహితంగా ఉన్నాం, చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం. మానవ జన్మ నిత్యృష్టమైన మానవ జన్మ అందులోని ఈ జన్మలు అన్నీ ఉన్నాయి. ఏం లేవు మనకి, సత్సంగులు చెప్పండి, మనం ఏదైనా లేవని బాధపడటానికి అన్ని కూడా నైతృత్వం ఉంది. బ్రహ్మంగా ఉన్నాం, చక్కగా మన ఊళ్ళు మన భర్తలు తెచ్చేస్తున్నారు, అన్నీ తింటున్నాం ఉంటున్నాం, బ్రహ్మస్థితిగా ఉంటున్నాం అని పెట్టారు. పిల్లలు చదువుతున్నాం, నీ ఎదురు మానేస్తున్నా, నేను బ్రహ్మాన్ని అనే భావంతో అన్ని పనులు చేసుకున్నా, బ్రహ్మం తప్ప రెండోది లేదు అని మనకు తెలిసింది కాబట్టి బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాం. ఉన్నది నేనే అంటున్నాను, మరి ఆలోచించని నేను తప్ప రెండోది లేదు. కోరిక కోరిక వల్లనే క్రోధం, క్రోధం వల్లనే మరి విస్మృతి కాదు, విస్మృతి వల్లనే బుద్ధి నాశం,